మనిషి వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ఏది మేతో ఏది మేత కాదో తెలియని పశువులు దొరికిన దాన్ని దొరికినట్టు తినడంతో అనారోగ్యానికి గురై ప్రాణాలు వదులుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన అందుకు ఓ ఉదాహరణగా నిలిచింది. ఆవు కడుపులోంచి ఏకంగా 40 కిలోల ప్లాస్టిక్ కవర్లను పశు వైద్యులు తొలగించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వాలు రకరకాల ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించినంత ప్రయోజనం కనిపించట్లేదు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం వల్ల కేవలం ప్రజల ప్రాణాలకి కాదు, మూగ జీవాల పాలిట కూడా శాపంగా మారుతోంది. వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఓ ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు గుర్తించి వాటిని బయటకు తీసిన ఘటన ఒకటి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన న్యాల భాస్కర్ అనే రైతుకు చెందిన ఆవు గత నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. దాన తినడం, నీళ్లు తాగడం మానేసింది. దీంతో పశువుల వైద్యుడు రాకేష్ ను సదరు యజమాని సంప్రదించాడు. ఆవును పరీక్షించిన వైద్యులు ఆవు పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వైద్య సిబ్బందితో కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆవు కడుపులోంచి 40 కేజీల వ్యర్థ పదార్థాలను తొలగించారు. భూమిలో సైతం కరగని పర్యావరణానికి ముంపు తలపెట్టే ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల ఆవు అస్వస్థకు గురైందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ అరుదైన ఆపరేషన్ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆవు ప్రాణాలు కాబడిన వైద్యుల బృందానికి ఆవు యజమాని కృతజ్ఞతలు తెలిపారు. ఆవుకు ఆపరేషన్ చేయకపోతే ఆవు మరణించేదని వైద్యులు తెలిపారు. మరో 15 రోజుల పాటు గంజి అంబలి తాగించాలని వైద్యులు తెలిపారు. గడ్డి తినకపోవడంతో డాక్టర్ గారిని సంప్రదించాను. అయితే డాక్టర్ గారు 20 రోజుల నుంచి వారం రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ మారుస్తూ నయం కాకపోవడంతో నిన్న 4 గంటలకు ఆపరేషన్ చేశారు. చేస్తే అందులో నుంచి ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయని బయటపడ్డాయి. ఇప్పుడు ఆవు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన ఈ బృందానికి నా యొక్క కృతజ్ఞతలు. ఆవు గత 20 రోజుల నుంచి చాలా సిక్ అయిపోయినట్టు యజమాని చెప్పాడు నాకు. నేను వచ్చేసరికి ఆల్రెడీ సిక్ అయిపోయింది. అది నేను కూడా నా ప్రయత్నం చేశాను. దాదాపు ఒక వారం 10 రోజుల వరకు ప్రయత్నం చేశాను తింటదేమని చెప్పేసి. చాలా వరకు ట్రీట్మెంట్ చేశాం. అది నేను చేసిన వైద్యానికి ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో ఏంటో నేను ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నిన్న ఆపరేషన్ సాయంత్రం చేయడం జరిగింది. దీనికి దాదాపు అందులో ఉన్నటువంటి